వెల్కమ్ టు యోయోటీవీ ఒకరేమో బీజేపీకి మిత్రపక్షం అధినేత మరొకరేమో బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిపోతున్న ఇండస్ట్రీ ఇప్పుడు బీజేపీ ఇద్దరికి ఒకేసారి షాక్ ఇచ్చింది ఎలాగంటే ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో తో భేటీ అవ్వడం ద్వారా వీళ్ల భేటీ విషయం అమిత్ షా వచ్చేంత వరకు కూడా బయటపడలేదు మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు షా హైదరాబాద్ కు వచ్చారు తిరిగి మునుగోడు నుండి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు అమిత్ షా నే ఏరి కోరి జూనియర్ తో మాట్లాడి అయ్యేందుకు ఒప్పించారని టాక్ నడుస్తోంది చాలా కాలంగా పెద్ద సెలబ్రిటీని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది చిరంజీవితో మాట్లాడితే మెగాస్టార్ ఒప్పుకోలేదు దాంతో తన దృష్టి జూనియర్ పైకి మళ్లించిందని సమాచారం నిజానికి మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కూడా పెద్ద స్టారే అయినా సరే జూనియర్ గురించి ఆలోచిస్తున్నారంటే అర్థం ఏంటి కాకుండా ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు మునుగోడు సభ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రామోజీ ఫిలిం సిటీలో అమిత్ రామోజీ భేటీ జరిగింది ఈ భేటీలో చంద్రబాబు కూడా ఉంటారని ప్రచారం జరిగినా క్లారిటీ లేదు చంద్రబాబుకి జూనియర్ కు ఏ మాత్రం పడదన్న విషయం బీజేపీకి బాగా తెలుసు తెలిసి కూడా చంద్రబాబుకు వ్యతిరేకమైన జూనియర్ తో అమిత్ భేటీ అయ్యారంటే అర్థమేంటి రాజకీయాల్లో ఎవరు ఎవరిని ఊరికే కలవరు కానీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల గురించే మాట్లాడుకుంటారనుకోవడంలో సందేహం లేదు తెలంగాణలోని కమ్మూరు ఓట్ల కోసమే బీజేపీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం తెలిసిందే అయితే జూనియర్ తో కూడా కమ్మోరి ఓట్ల కోసమే అమిత్ భేటీ జరిగితే చంద్రబాబుతో పొత్తు అవసరం లేదని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఇదే నిజమైతే పవన్ చంద్రబాబు ఇద్దరికీ బీజేపీ పెద్ద షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి